నమస్తే. టుడే టుమారో ప్రజెంట్స్ అనగనగా ఓ అమ్మ కథ. నమస్తే బామ్మగారు. బామ్మగారిని కాదు డార్లింగ్, నేను డార్లింగ్ అనట్లేదు. బామ్మగారిని పిలవద్దాం, నాకు ఇష్టం ఉండదు అది. ఎప్పుడు పెళ్ళి అయింది మీకు? నాకు చిన్న వయసులోనే పెళ్ళి అయింది. 70 అయినా కానీ చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఏం తింటారు డైలీ? నేను మామూలు అన్నమే. ఇక్కడికి ఏ రీజన్ వల్ల వచ్చారు? నాకు ఏం రీజన్ లేదు డార్లింగ్, డైరెక్ట్ గా నేను మాట్లాడుతున్నాను. ఒకరికి బరువు కాకూడదు, ఒక వయసు వచ్చినాక వాళ్ళ సంసారం వాళ్ళది ఉంటుంది. ఓకే, ఎవరంటే ఇష్టం? మీ కూతురు అంటే ఇష్టమా, మీ కోడళ్ళు అంటే ఇష్టం? ఏకన్ని నీకు ఇష్టం అంటే ఏం చెప్తుంది డార్లింగ్? మీరు వెళ్తూ ఉంటారా? వీళ్ళు పడితే అప్పుడు తీసుకుపోతుంటారు, ఒక 4 రోజులు ఉంచుకుంటారు, మళ్ళీ వదిలికి వెళ్ళిపోతారు. అక్కడ బాగుంది, ఇక్కడ బాగుందా? మీకు నాకు ఇక్కడే బాగుంది డార్లింగ్. ఇటువంటి డార్లింగ్ లైఫ్ లో ఏదన్నా సాడ్ మూమెంట్ అంటూ ఉందా? ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొందరు బయట చెప్పుకుంటారు, కొంత లోపల. డాన్స్ చేస్తారా? మరి ఎందుకు ఇక్కడ ఉండడం వచ్చేచ్చుగా, మాతో ఉండొచ్చుగా అని అన్నారా వాళ్ళు? అంటారు, నేనే ఉండరు. బలవంతంగా తీసుకొచ్చి వదిలేయడం ఎలా చేస్తున్నారు? అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? తల్లి మాత్రం మీకు మరచిక్కదు, కానీ మూర్ఖులు వాళ్ళు. ఏం చెప్పాలి నేను వాళ్ళకి? ఏం చెప్పేదందుకు మరచకూడదు. తల్లి బరువు అవుతుంది వాళ్ళకు. క్రికెట్ అన్నం కదా, మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి మీ ముడ్డి కడిగి మీరు అన్ని సౌకర్యాలు మిమ్మల్ని చేసుకున్నాక మీకు తల్లి క్రికెట్ అన్నం పెట్టాలి, ధర్మం అది మనకు. రేపొద్దు మీ పిల్లలు కూడా అట్లే చేస్తారు కదా. మరి ఇంత ఎంటర్టైన్మెంట్ అందరికి ఇస్తారు, నవ్వుతారు, అందరినీ నవ్విస్తారు.